రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాలాభిషేకం. మంగపేట మండలం బలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల నుండి సుమారు 300 మంది గిరిజన రైతులు మహిళలు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు పట్టాలు ఇస్తారని ప్రకటించి నెల 3వ వారం నుండి అప్లికేషన్స్ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో దానికి సంతోషించిన గిరిజన రైతు సోదరులు కేసీఆర్ గారి చిత్రపటానికి బలన్నగూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు పోదెం రాంబాబు ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపించేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ, పిఏసీఎల్ చైర్మన్ తోట రమేష్ హాజరై, మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షులు మంగపేట, ఈరోజు బాలనగూడెం గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాంబాబు గారు మరియు సాంబయ్య సీను ఆధ్వర్యంలో పోడు భూములకు కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటిస్తూ, అలాగే ఈ నెల 3వ వారంలో అప్లికేషన్స్ కూడా తీసుకోమని అధికారులని ఆదేశించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని బాలనగూడెం మరి నీలాద్రిపేట నరేంద్రరావుపేట ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల నుంచి గిరిజన రైతులు మహిళలు గిరిజనేతర రైతులు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా మరి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం కోసం బాలనగూడెం గ్రామ పంచాయతీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గిరిజనులు కానీ గిరిజనేతరులకు కానీ అందరికీ కూడా మరి